మహారాష్ట్ర, చంద్రపూర్, ఛత్తీస్గఢ్ తదితర అటవీ ప్రాంతాల్లో సేకరించిన చిరుత చర్మాలను అక్రమంగా తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 2 చిరుత చర్మాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. సంఘటన స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు రామగుండం పోలీస్ కమిషనరేట్ విక్రమ్జిత్ దుర్గల్ మీడియా సమావేశంలో వివరించారు. గోదావరి ఖని ఏరియాలో ఆరుగురి మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి, కుంటా ఏరియా ఛత్తీస్గఢ్ నుంచి 2 లెపర్డ్ స్కిన్ మన ఏరియాలో తీసుకువచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ వేరే ఏరియాలకి అమ్ముకోవడానికి వెళ్తుండగా ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు 6 గోదావరి ఖని వన్ టౌన్ పోలీస్ వారు అరెస్ట్ చేసుకున్నారు. ఎక్కడైతే ఇలాంటి టైగర్ కానీ లెపర్డ్ కానీ ఇతర ఎనిమల్ స్కిన్స్ దొరుకుతాయో, చాలా రేర్ స్కిన్స్ దొరుకుతాయో, అవి తీసుకొని కొంతమంది రిచ్ ఫెలోస్ దగ్గరికి తీసుకువెళ్ళి వీళ్ళు మధ్యవర్తిగా పని చేసుకుంటూ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసి యాజ్ పర్ ఎస్టిమేషన్ 50 lakh వరకు కూడా మార్కెట్లో ఒక్కొక్క స్కిన్కి 50 lakh వరకు కూడా వర్త్ సేల్ చేసుకుంటూ ఆ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి గోదావరి ఖని వన్ టౌన్ ఏరియాలో. సో ఈ 6 పాటుగా మనం చూసినట్లయితే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసి యాజ్ పర్ ఎస్టిమేషన్ 50 lakh వరకు కూడా మార్కెట్లో ఒక్కొక్క స్కిన్కి 50 lakh వరకు కూడా వర్త్ సేల్ చేసుకుంటూ ఆ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి గోదావరి ఖని వన్ టౌన్ ఏరియాలో. సో ఈ 6 పాటుగా మనం చూసినట్లయితే ఇంతకుముందు ఒక ఆయన ఉండేవాడు, ఒడియం లక్ష్మయ్య, ఛత్తీస్గఢ్ స్టేట్ నుండి. కానీ దాదాపు 20 బ్యాక్ అతను చనిపోయాడు. అతని దగ్గర నుంచి వీళ్ళు మడకం చంద్రయ్య, ఈస్ట్ గోదావరి చెంతూర్ ఏరియా నుంచి, అదేవిధంగా సోడి భీమయ్య ఈస్ట్ గోదావరి నుంచి, ఎస్ రామారావు ఈస్ట్ గోదావరి నుంచి, సెల్వం రాము ఈస్ట్ గోదావరి, చందం జంపయ్య